సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వార్తలు వ్యాప్తి చేయడంలోనూ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం కలకలం రేపుతోంది. ఆర్థిక నేరాల్లోనూ అగ్రస్థానంలో ఉంది తెలంగాణ. దేశంలో నమోదైన నేరాలకు సంబంధించి 2022 ఏడాది నివేదికను జాతీయ నేరాల నమోదు సంస్థ ఎన్సీఆర్బి తాజాగా విడుదల చేసింది. 2020 నుంచి 2022 మధ్యకాలంలో రాష్ట్రంలో సైబర్ క్రైమ్ 3 రెట్లు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2022లో మొత్తం 65,893 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు సంవత్సరం 52,974 కేసులతో పోలిస్తే 24.4% ఎక్కువ. ఈ విభాగంలో నేరాల రేటు 2021లో 3.9% నుంచి 2022లో 4.8%కి పెరిగింది. దేశంలో సైబర్ క్రైమ్లలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలో 2022 సంవత్సరంలో 15,297 సైబర్ క్రైమ్ ఘటనలు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానంలో కర్ణాటక నిలిచింది. కర్ణాటకలో 2022లో 12,556 కేసులు నమోదయ్యాయి. దేశంలో మెట్రోపాలిటన్ నగరాల్లో బెంగళూరులో 9,940 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బి నివేదిక వెల్లడించింది. హత్యలు, దొంగతనాలు, దోపిడీల వంటి సంప్రదాయ నేరాల విషయంలో తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నా సైబర్ నేరాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయని ఎన్సీఆర్బి పేర్కొంది. నకిలీ వార్తలు వ్యాప్తి చేయడంలోనూ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గత సంవత్సరం దేశంలో మహిళలు, చిన్నారులు, ఎస్సీలు, ఎస్టీలపై నేరాలు పెరిగాయి. ఆకస్మిక మరణాలు, ఆత్మహత్యలు కూడా ఎక్కువగానే చోటు చేసుకున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడ్డ వారి సంఖ్య 2021తో పోలిస్తే గత సంవత్సరం 1,64,033 నుంచి 1,70,924 పెరిగింది. ఇదే కాలంలో ప్రమాద మరణాల సంఖ్య 3,97,530 నుంచి 4,30,504 పెరిగింది. భారత చరిత్రలో ఆత్మహత్యల రేటు 2021లోనే అత్యధికంగా నమోదైంది. ఆ సంవత్సరం ప్రతి 100,000 మందిలో 12 మంది బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చునని అంచనా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.